మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకున్న వారు నేరుగా కోటి హైదరాబాద్ ఆఫీస్కు వచ్చి కలవగలరు. లేదు, రాలేని వారు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా నన్ను సంప్రదించండి. 9849453449 9440927975. సుభతిథి .com swathiherbals.com ప్రోడక్ట్స్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోగలరు. ప్రేక్షకులకు ముఖ్య గమనిక, ములుగు సిద్ధాంతి గారి పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఈ మధ్యకాలం ఎక్కువగా ఉన్నారు. వీళ్లతో అప్రమత్తంగా ఉండండి. వృష్టిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో దైవానుగ్రహంతో ముందడుగు వేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు. రుణ బాధలు మరింతగా పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం ఏర్పడినప్పటికీ ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించడానికి ఇవి మలిసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మిర్చి వ్యవసాయదారులకు, మిర్చి అమ్మేవారికి ప్రతికూలమైన ప్రభావం ఉండవచ్చు. కాస్తంత నెమ్మదించి ఆలోచన చేయండి. అనుకూలమైన మార్పులు వచ్చేంత వరకు నిరీక్షించండి. దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని వినగలుగుతారు. దీని ద్వారా మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు. చిన్న చిన్న ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం తరచూ చేస్తారు. తద్వారా మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. కనీ విని ఎరుగని రీతిలో జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. వాళ్ళు మీ మీద ఎంతలాగా ప్రాణం పెట్టుకున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత మమకారం ఒలకబోస్తున్నారన్న విషయాలను, వాస్తవాలను గ్రహించుకోగలుగుతారు. ఎవరో ఏదో చెప్పిన చెడు మాటలే కాదమ్మా, అప్పుడప్పుడు మంచిని కూడా గుర్తించడానికి, గ్రహించడానికి మీ మానవ ప్రయత్నం మీరు చెయ్యండి. ఎవరికో తప్పించి అందరికీ విడాకులేం అవసరం లేదు. ఆ లెక్కన విడాకులు తీసుకునే అవసరం 170 మందికి అవసరం పడుతుందనుకుంటే మనందరికి కూడా సవత్తల్లి సవత్తండ్రు ఉండేవాళ్ళు, కానీ మనెవ్వరికీ లేరు. కానీ మన మరుసటి జనరేషన్ వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు ఈ మధ్యకాలం పెరిగిందంటే ఎక్కడో ఆలోచన విధానంలో లోపం ఏర్పడుతోంది. అది మనం గ్రహించుకొని అది రెక్టిఫై చేసుకోవాలి. అంత మాత్రమే, తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి పరికరాలు, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కొంతమందికి బహుమతులుగా ఇవ్వాలన్న ఆలోచనలు కూడా ఏర్పడతాయి. వ్యవసాయదారులకు, లాయర్ వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ పేరు మీద నడుపుతున్నటువంటి సంస్థలకు మంచి గుర్తింపు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఇక వ్యాపారాన్ని మూసేయాలేమో, ఇక నడవకపోవచ్చేమో, అత్యంత తొందరలో నిండా మునిగేటట్టున్నాము అన్న ఈ పరిస్థితుల నుంచి అనూహ్యమైన మార్పులు ఏర్పడతాయి. మళ్ళీ అంచెలంచెలుగా ఎదగడానికి కొన్ని రకాలైనటువంటి సదవకాశాలను మీరు సద్వినియోగపరుచుకోగలుగుతారు. దైవానుగ్రహం ఖచ్చితంగా అందుతుంది. కాస్తంత నిరీక్షించి మీరు చేసే ప్రయత్నం మాత్రం గట్టిగా బలంగా చేయండి. అంత మాత్రమే, విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు, కానీ ఏకాగ్రత ఉండదు. మీరు ఆశిస్తున్నటువంటి రిజల్ట్ మాత్రం రాకపోవచ్చు. ఇనీషియల్గా కాస్తంత అప్సెట్ అయినప్పటికీ, నిరాశ కలిగించినప్పటికీ మీరు ప్రయత్నం చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృష్టిక రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఏదైనా శైవక్షేత్రంలో శ్రీ గౌరీ రుద్రపాష్పత హోమాన్ని జరిపించండి. శివానుగ్రహం కలుగుతుంది. అనుకున్న కార్యక్రమాలలో మంచి ఆదాయాన్ని, అండదండల్ని, మంచి పరిస్థితులు ఏర్పడతాయి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలం దైవికంపొడితో ధూపం వేయండి.